జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు శాఖ ఒంగోలు లయన్స్ క్లబ్ ఎలైన్ సిటిజన్స్ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఒంగోలు హైదర్ క్లబ్ ఆవరణంలోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీఐ సభ్యులు మాట్లాడుతూ నేటి యువతరం స్వామి వివేకానంద భావజాలాన్ని అలవర్చుకొని ముందుకు సాగితే శిఖరాగ్ర స్థాయికి చేరతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు లయన్స్ క్లబ్ ఎలైన్ సిటిజన్స్ అధ్యక్ష కార్యదర్శులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అజయ్ ఒక్క నిమిషం పండి. ఒంగోలు పట్టణంలోని హైదర్ క్లబ్లో లయన్స్ క్లబ్ ఆఫ్ అలయన్స్ సిటిజన్స్ ద్వారా వివేకానంద జయంతి ఉత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా క్లబ్ అధ్యక్షుడు తమ్మన అంజనేయులు గారు విగ్రహానికి పూలమాలలు వేయటం జరిగింది. అలాగే క్లబ్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివేకానందుడు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు. వారి యొక్క ఆశయాలను అందరూ కూడా తప్పకుండా పాటించి అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జనవరి 12 అందరికీ ఆదర్శవంతుడైనటువంటి స్వామి వివేకానంద జయంతి వేడుకలు స్థానిక హైదరీ క్లబ్ నందు జేసీఐ ఒంగోలు వారు ఘనంగా నిర్వహిస్తున్నాం. దీనికి లయన్ ఎంజేఎఫ్ ప్రీ ప్రకాష్ బాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలన్నీ సార్ చెప్పారు. అదే ఇక్కడికి వచ్చేసినటువంటి మా జేసీఐ గెలాక్స్ పాస్ట్ ప్రెసిడెంట్స్కి జేసీఐ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జూనియర్ ఛాంబర్ తన నూతన కార్యవర్గం మొదటి కార్యక్రమంగా వివేకానంద జయంతితో ప్రారంభించడం అందరికీ ముదావహం. అలాగే ఈ స్వామి వివేకానందుడి జీవితం యువతకు ఒక ఆదర్శం. 32 వయసులో అంతర్జాతీయంగా 100 గడిచినపోయినా కూడా ఆయన్ని మర్చిపోలేనటువంటి వ్యక్తిగా ఆరాధిస్తున్నటువంటి కొనియాడబడుతున్న ఒక యూత్ ఐకాన్ వివేకానందుడి మరి జయంతి పుట్టినరోజుని ఈలాగా జూనియర్ ఛాంబర్ ప్రతి ఏటా జరుపుకుంటుంది. ఈ జూనియర్ ఛాంబర్ తన కార్యక్రమాలన్నింటి కూడా వివేకానందుడి జీవితం ఆయన చూపిన మార్గం ఒక మూలంగా ముఖ్యమైన విషయంగా భావిస్తూ వివేకానందుడి జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని మేము పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి జూనియర్ ఛాంబర్ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.